అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీప్రతుల్ రెసిపీస్. నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మర్చిపోకుండా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, ఎందుకంటే ఆ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలానే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒకసారి నా ఛానల్ లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. మంచి మంచి రెసిపీస్ చాలా ఉన్నాయండి, అవన్నీ చాలా రుచికరమైన రెసిపీస్ మరియు హెల్తీ రెసిపీస్. ఆ వీడియోస్ మీరు చూసి తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు చేయబోయే రెసిపీ చేపల ఇగురు. ఈ వీడియో చూసి ఎవరైనా కూడా ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కర్రీలో గ్రేవీ తింటున్నప్పుడు చికెన్ కర్రీ తింటున్న ఫీలింగ్ వస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని పాన్ వేడెక్కిన తర్వాత 10 బాదం వేసి దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇవి ఇప్పుడు అలా వేగాయి. ఇప్పుడు వీటిలో 1 జీడిపప్పులు వేస్తున్నాను. ఇప్పుడు వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువగా గసగసాలను వేస్తున్నాను. ఈ పాన్లో ఉన్న వేడితే ఈ గసగసాలు వేగిపోతాయి. ఇవి చల్లారిన తర్వాత వీటిలో లైట్గా వాటర్ పోసి మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక పాత్రలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 3 ఇలాచీ, 3 లవంగాలు, 1/2 దాల్చిని, అలానే చిన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలకు గాను 2 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపును వేస్తున్నాను. పసుపు వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. ఇలా వేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్నటువంటిదైతే కర్రీ మంచి రుచి వస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయేంత వరకు వేయించుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పును వేస్తున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని వేస్తున్నాను. నేను వేసినటువంటి ఈ చేప ముక్కల బరువు అనేది సుమారు 600 గ్రాములు ఉంటాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారాన్ని ఈ చేప ముక్కల పైనుంచి వేస్తున్నాను. ఇలా చేప ముక్కల పైనుంచి ఎందుకు వేస్తున్నానంటే కారం ఉప్పు ముక్కకి మంచిగా పట్టి అప్పటికప్పుడు తిన్నా కూడా చేప ముక్క అనేది మంచి రుచిగా ఉంటుంది. అలానే కొంచెం ఉప్పును కూడా వేస్తున్నాను. ఇలా ఉప్పు కారం వేయడం అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసినటువంటి టమాటా ముక్కలు వేస్తున్నాను. ఇలా వేసుకున్నటువంటి టమాటా ముక్కలకు గాను 2 మీడియం సైజ్ టమాటాలని తీసుకున్నాను. గరిటె పెట్టి కలపకుండా చేత్తో ఈ విధంగా నెమ్మదిగా కదుపుకోవాలి. మూత పెట్టి టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకున్న తర్వాత వేడి చేసి పెట్టినటువంటి నీళ్ళని పోస్తున్నాను. ఇలా వేనీళ్ళు పోయడం వల్ల టమాటా ముక్కలు త్వరగా సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఇప్పుడు ముందుగా వేయించి చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ను వేస్తున్నాను. చేపల కూర వండేటప్పుడు చేప ముక్కలు వేసిన తర్వాత గరిట పెట్టి అస్సలు కదపకూడదండి. అవసరమైనప్పుడల్లా గిన్నెని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన లైట్గా కొంచెం అంత కసూరి మెంతిని వేస్తున్నాను. అలానే 5 పచ్చిమిరపకాయలను చిరుకుల కింద కట్ చేసి వేస్తున్నాను. చూడండి, ఆయిల్ లైట్గా తేరుతుంది కదా. ఇలా ఆయిల్ తేరిందంటే కర్రీ తయారైనట్లే.
ఇప్పుడు దీనిపైన రెండు రెమ్మల కరివేపాకు, చిన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి ఎంత రుచికరమైన చేపల ఎగురు తయారైంది. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన రెసిపీస్ ని మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను, అంతవరకు సెలవు.